త్రిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈ లోకల్లో ఒక్కొక్క భో విషయోపభోగము సుఖంగా ఉంటుంది కానీ అది హితకరం కాదు అయితే ఈ అస్పర్శయోగం మాత్రము సుఖంగా ఉంటుంది హితకరముగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఎప్పటికీ కదలని స్వభావం చెదిరిపోని స్వభావం అటువంటి ఉన్నదిగా అవుతుంది ఇది ఇంకో విషయం ఏమిటంటే కించ అవివాద ఇది అవివాదం అవుతుంది అవివాదం అంటే విరుద్ధం వదనం విరుద్ధం వదన విరుద్ధవదనం ఆనందగిరి పాఠం విరుద్ధం వదనం వివాద పక్ష ప్రతిపక్ష పరిగ్రహేణ విద్యే సహ అవివాద ఇది అవివాదమవుతుంది అవివాదమంటే ఈ అస్పర్శయోగం అవివాదమవుతుంది అవివాదం అంటే విరుద్ధవాదపక్షము ప్రతిపక్షాన్ని పట్టుకొని చేసే వాదాలు విరుద్ధవాద పక్షం అంటే ప్రతిపక్షాలు ఆ ప్రతిపక్షాన్ని పట్టుకొని చేసే వాదం అటువంటి వాదం ఏదైతుందో వివాదం అది దేనియందు లేవో అది అస్పర్శయోగమైన అవివాదం అటువంటిది అస్పర్శయోగం కస్మాత్తు అది ఎలాగండి ఎలాగా యత అవిరుద్ధ చ ఎలాగంటే అది అవిరుద్ధం వల్ల వల్లయ్యా ఈ అవిరుద్ధం అవడం వల్ల అంటే ఈ అద్వైత దర్శనము వివాదము లేనటువంటిది అంటే విరుద్ధంగా వాదించడము లేదా మాట్లాడడము అని అర్థం అటువంటి విరుద్ధ వచనము దేనియందు లేదు అటువంటి ఆ దర్శనము అవివాదం ఎందుకు వివాదం కా లేదు అందులో అంటే ఈ బ్రహ్మతత్వము ఈ బ్రహ్మతత్వానికి విరుద్ధమనేది లేనేలేదు రెండవది ఉంటే కదా విరుద్ధం ఆ జ్ఞానం కలిగిన దాంట్లో రెండవది ఉంటే కదా విరుద్ధం విరుద్ధమనేది లేనేలేదు ఎందుకంటే అన్నీ సర్వమై తోచేది ఈ బ్రహ్మతత్వం ఇటువంటి బ్రహ్మతత్వము విరోధమనే దర్శనాన్ని బోధించిన స విరో అవిరోధమనే దర్శనాన్ని బోధించిన సద్గురువులకి నమస్కారం అని భావం అటువంటి స్వరూపమని ఇది అద్వితీయ స్వభావమైన దర్శనం అవ్వడం చేత ఇక్కడ పక్ష ప్రతిపక్షాలని పట్టుకొని వివాదం చేయడానికి అవకాశమే ఉండదు ఈ కారణం చేత కూడా ఇది సర్వసత్య సుఖము హితము అయి ఉంటుంది ద్వితీయ వస్తువు ఉన్నప్పుడు ఎత్రి ద్వైతమివ భవతి తది ఇతరేతరం జిఘ్రతి తది ఇతరేతరం పశ్యతి ద్వితీయా ద్వితీయ ద్వై భయం భవతి ఇలా యందు ఉన్నట్లు వ్యవహార దృష్టితో చూసినప్పుడు నిజంగా ద్వైతమున్నట్లు కనిపిస్తుంది అక్కడ ఒకడు ఇంకొకడు చూస్తూ ఉంటాడు అక్కడ ఇంకొకడు వింటూ ఉంటాడు ఇలా వ్యవహారాలు రెండు వస్తువు వల్ల వ్యవహారాలు వివాదాస్పదంగా భయంగా ఉంటుంది వ్యవహారంలో ఒకరినొకరు అభిప్రాయ భేదాలు ఉంటాయి అలా ఉండి ఉండడం చేత ద్వైతుల సిద్ధాంతంలో విరోధం ఉంటుంది మరియు వివాదం యొక్క భయము ఉంటుంది అయితే అద్వైత దర్శనంలో వివాదం లేదు ఎందుకంటే అది విరోధము కానిది దృ ఉపదిష్ట శాస్త్రేణ తం నమామి అహం ప్రణమామి అర్థ ఇటువంటి ఏ యోగ దేశితము ఉన్నదో దేశితము అంటే శా ఉపదిష్ట దేశితము ఉన్నదో దేశితము అంటే శాస్త్రముచేత ఉపదిష్టమై ఉన్నదో అంటే శాస్త్రము చేత ఉపదేశించబడి ఉన్నదో అటువంటి ఆ యోగాన్ని ఆ యోగాన్ని అస్పర్శ యోగాన్ని నేను నమస్కరిస్తున్నాను అని అర్థం టప్పని గీతాభాష్యం తొమ్మిది తొమ్మిది అధ్యాయం రెండులో ఈ జ్ఞానాన్ని పొగిడే విధానమైన దాన్ని ఇక్కడ పోల్చండి ఇక్కడ అక్కడ ఏమన్నాడు రాజ గుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తుమవ్యయం అర్జున ఇది రాజవిద్య శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు చెప్తుంది నీకు చెప్తుందంతా రాజవిద్య ఇది రాజగుహ్యం ఉత్తమమైన పవిత్రం ఉత్తమమైన పవిత్రం అంటే ప్రాశ్చిత్త కర్మల కన్నా జ్ఞానముతో అధిక విధమైన పాపనాశనం అయిపోతుంది ఒక్కొక్క పాపకర్మకి ఒక్కొక్క ప్రాశ్చిత్యం ఉంటుంది ఎన్ని ప్రాశ్చిత్తాలు చేసుకున్నా పాపాలు జరుగుతూనే ఉంటాయి తెలుసో తెలియకో కానీ ఒక్క జ్ఞానమనే ఇది చాలు సర్వ ప్రాశ్చిత్తాలకు ఒక్క జ్ఞానం అందువల్ల ఉత్తమమైన పవిత్రం ఇది ప్రత్యక్షంగా తెలియవచ్చేటటువంటిది అంటే అనుభవ రూపకంగా తెలియవచ్చుంట అది ఎక్కడో తెలుసుకోవడానికి పావక్కర్లేదు ధర్మమైనది అది చెయ్యడానికి చాలా సులభమయ్యేది అవ్యయమైనది ఇంకా నాశనం కాదా జ్ఞానం అని భగవంతుడు కూడా చెప్పాడు దానిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు అందువల్ల అస్పర్శయోగోవైనామ సర్వసత్వసుకోహిత అవివాదో అవిరుద్ధశ్చ దేశితస్థం నమామ్యహం నేను నమస్కరిస్తున్నాను అని ఇది అద్వైత దర్శనం యొక్క స్థుతి ఇక్కడ అద్వైత దర్శనాన్ని నమస్కారం చేసిన దాన్ని తెలపడం దేనికంటే పొగడ్డానికి దేని యొక్క స్పరిశ అంటే దే దేని యొక్క స్పర్శ అంటే దేని సంబంధము దేనికోసం ఉండదో దానికి అస్పర్శయోగం అని పేరు గౌడపద హృదయం అస్పర్శయోగం అని పేరు దీనిని యోగమని పిలవడం ఉన్నదనేది నిజమైన యోగం ఇది ఇది నిజమైన యోగం మిగిలిన వాదులు ఒప్పుకునేది పరమార్థ యోగము కాదు అది అని ఒత్తి చెప్పడానికి ఒత్తి అంటే అది ఏవా అన్నట్టు నిశ్చయం ఒత్తి చెప్పడానికే ఇలాగ చెప్పారు ఇందువల్ల మూడో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో కారిక దుర్దర్శ సర్వయోగిహి అని వచ్చింది కదా అక్కడ అక్కడ యోగం చెప్పినప్పుడు ముప్పై తొమ్మిదో తారీఖులో ఇది సర్వయోగులకి కనిపించడానికి సత్యం కాదు దుర్దర్శ చాలా కష్ట సత్యం కాదని అక్కడ చెప్పారు కదా అటువంటి ఇది యోగం అని ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైంది ప్రసిద్ధమైంది ఎలా ప్రసిద్ధమైంది తత్కేన కంపశేత్ అని చెప్పుకుంటూ తత్కేనకం స్పృశేత్ అని వరదాన్యం నాలుగు ఐదు పదిహేళ్ళు కూడా చెప్పింది అక్కడ ఆ అస్పర్శయోగంలో నించున్నవాడు అస్పర్శయోగంలో నించున్నవాడు ఆ ద్వైత అనుభూతిలో ఉన్నవాడు అక్కడ దేనితో దేన్ని చూస్తాడు అక్కడ దేనితో దేన్ని తాకుతాడు అనే శృతి కూడా దీనికి ప్రమాణం ఇది సర్వసత్వసుఖం సర్వసత్వ సుఖం అని చెప్పారు కదా ఇందులో సర్వసత్వ సుఖం అంటే ఏ భూతాని భూతాన్ని మాత్రముపజీవంతి ఉందా వరదాన్యం నాలుగు మూడు ముప్పై రెండు ఉందా ఈ ఆనందం యొక్క అంశాన్ని అంటే ఈ ఆనందం యొక్క తుంపరని మిగిలిన ప్రాణులు ఉపజీవించుకుని ఉంటున్నాయి అని చెప్పే శృతి కూడా దీని ప్రమాణం అథవా తపస్సు అనే సాధనము చాలా హెచ్చైన సుఖానికి కారణమవుతుంది కానీ అది దుఃఖ దుఃఖరూపకంగా మారుతుంది అయితే ఇది సర్వప్రాణులకి సుఖము అంటే సులభమవుతుంది అని అర్థం సుఖం అంటే అది ఒక సుఖ వృత్తి కాదది సర్వప్రాణులకి అవుతుంది ఎలాగైతే ఎలా సులభం అవుతుందండి సర్వప్రాణులకి అంటే ఒక ఉదాహరణ చెప్పండి అంటే ఎలాగైతే రత్నస్వరూపాన్ని ఇది రత్నమా కాదా అని రత్నస్వరూపాన్ని వివేకిస్తే ఆ తెలుసుకోవడానికి రత్నం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి పెద్ద శ్రమే ఉండదు శ్రమ లేకుండా ఆ రత్నస్వరూపం తెలియబడుతుందో అలాగే దీన్ని చాలా సులభంగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే అంత సమీపమైన ఆత్మ ఇది లోకల్లో విషయాల యొక్క ఉపభోగము సుఖంగా ఉంటుంది కానీ హితం కాదు అయితే ఇది సుఖంగానూ ఉంటుంది హితంగాను ఉంటుంది కౌ కౌ కౌశతికి బ్రాహ్మణం మూడు ఒకట్లో అయితే కౌశతికి ఉపనిషత్ మూడు ఒకట్లో త్వమేవమే త్వం మనుష్యాయ హితతమం మన్యసే ఉంద ఇంద్ర మానవులందరికీ హితాన్ని ప్రసాదించే వరాన్ని నీవే నిశ్చయించి నాకు ఇవ్వు అని శృతి ప్రమాణం అడుగుతాడు అన్నమాట మానవులందరికీ హితాన్ని కౌశత్తుకు ముని అడుగుతాడు ఇంద్రుణ్ణి మానవులందరికీ హితాన్ని ప్రసాదించే వరాన్ని నీవే నిశ్చయించి నాకు ఇవ్వు మానవులందరికీ హితాన్ని అని అందువల్ల శృతు కూడా అది చెప్తుంది హితంగాను ఉంటుంది సుఖంగానూ ఉంటుంది అంటే సులభంగానూ ఉంటుంది హితంగాను ఉంటుంది ఎందుకంటే ఎప్పటికీ కదలని కూటస్థ స్వభావంతో ఉంది ఇంతేకాకుండా ఇది అవివాదం దీనికి పక్ష ప్రతిపక్షాలను పెట్టుకొని వాదం చెయ్యవలసిన ఆవశ్యకత ఏమి ఇందులో ఉండదు ఉండదు ఎందుకంటే ఇది అవిరుద్ధమైంది కాబట్టి ఇంకొకటి విరుద్ధం కాదు దీనికి విరుద్ధమైన రెండవది అనేది లేదు రెండవది అనేది లేదు సజ్జన వారు నాకు లక్ష్మీకాంత్ గారు చెప్తూ ఉండేవారు ఏంటంటే ఈ మూలా విద్య ఈ వాడు చెప్పే ప్రక్రియలు అవన్నీ మూలా విద్య దాని గురించి ఊరికే మీరు అందరితో మాట్లాడద్దు అయిపోయింది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కొత్త కొత్త జనరేషన్ వచ్చింది చాలా తెలివైన వాళ్ళు వివేకులు పుడుతున్నారు వివేకులకి శంకరాచార్యుల వారు ఏం చెప్పారో అది బోధించేయండి అలా ప్రచారం చేయండి అందులోకి వెళ్ళకండి అందులోకి వెళ్ళినా మూలాభిజ్యుకా దాని మీద ఉన్న తర్కప్రియులు మనం చెప్పినా వినిపించుకోరు మారరు ఆ జనరేషన్ వదిలియండి కొత్త జనరేషన్కి భాష్యకాలు ఏం చెప్పారో చెప్పేయండి అప్పుడేంటే మీకు సాధన అవుతుంది వాళ్ళకి పాఠం అవుతుంది అని ఆ మహానుభావుడు చెప్పినట్లు ఇది అవిరుద్ధమై ఉంది దీనికి విరుద్ధమైన రెండవది అనేది లేదు ఎందుకంటే బ్రహ్మము కంటా వేరైనదంతా పరమార్థము అనేది ఉండనే ఉండదు బ్రహ్మము కంటా వేరైనది కనిపిస్తున్న ద్వైతము ద్వై కనిపిస్తున్న ద్వైతము అవిద్యా కల్పితం ఈ ద్వైతం ఎందుకలా తోస్తుందో తెలియదు ఇది ట్రూత్ నిద్ర నుంచి మేలుకోగానే మీ నిద్ర నుండి మీ నిద్ర నుండి మెలుకువా మెలుకువల ప్రపంచం ఎందుకలా వస్తుందో తెలియదు దానికి ఏమంటారు కర్మ ప్రారంధం అంటారు దాన్ని నెక్స్ట్ కొడతాడు ప్రారంభం ఉందా ఫలం ఉందా అని ఊరికే ప్రారంధం చెప్పేస్తే అయిపోతుందా ఏది ముందో చెప్పు ఫలం అనే దేహేంద్రియాదులు రాకపోతే ప్రారంధం అనుభవించడం లేదు ప్రారంధం ముందు ఫలం కంట అంటే ప్రారంధానికి ఇంకో దేహేంద్రియాదులు ఉండాలి అందువల్ల ఇలాగా ఇది ఎటు చూసిన ద్వైతం అనేది అవిద్యా కల్పితం కనుక అవుతుంది సద్రూపమైన యోగానికి అసద్రూపమైన ద్వైతానికి ఎటువంటి విరోధం ఉండదు వెనుక తైర్యం న విరుద్ధతే అని అద్వైత ప్రకరణం పదిహేడు దైతుల మతానికి ఇది విరుద్ధం కాదు తైర్యం న విరుద్ధతే దైతుల మతానికి తైహియం న విరుద్ధతే అందులో ఇది విరుద్ధం కాదు అని చెప్పే ఉన్నా కూడా అద్వైతము పరమార్థమై ఉంది కనుక ద్వైత వికల్పాలన్నిటికీది ఆస్పదమవుతుంది ద్వైతుల సిద్ధాంతాలు అసత్ ఎందుకల్లా ఆస్పదం అవుతుంది ఏ ఒకడు పాము అంటాడు నీటి నీటిదారు అంటాడు ఇంకోటి పూలదండ అంటాడు ఇంకోటి భూమి అంటాడు ఎన్ని అనుకున్నా తాడు ఆస్పదమై ఉన్నట్లు సకల ద్వైతవాదాలకి అద్వైతమే ఆస్పదమై ఉంది ద్వైతుల సిద్ధాంతాలు అసత్తైన తత్వము ఎందు మిథ్యాభినివేశం మాత్రం దైతుల సిద్ధాంతాలు అసత్వ రూ అసత్వరూపకంగా ఉన్న తత్వంలో మిథ్యాభినా మిథ్యాభినివేశ మాత్రము చేత వాళ్ళందరూ ఏర్పరచుకుంటూ ఉంటారు అవన్నీ మిథ్యాభిమానం అవన్నీ ద్వైతుల యొక్క సిద్ధాంతాలు అని మాత్రమే ఇక్కడ చెప్పింది లేదా ద్వైతులకి పరస్పర వివాదం ఉండడం చేత ఈ యోగము అవివాదము అవుతుంది అనే దాన్ని చూపించడానికి మళ్ళా చెబుతుంది అనేది విశేషం కనుక నిజంగా మీరు ఎవరు తార్కికులు తార్కికులు పెద్దగా మీరు చూసి ఉండరు కాశీ దగ్గర ఉంటారు మన ఆంధ్రాలతో అన్నీ ఉంటారు ఎవడో సుఖంగా ఒక చిరునవ్వు ఆనందంగా ఉండదు వాడికి ప్రతిదీ డౌటే ప్రతిదీ సంశయమే అంటే శాస్త్ర విచారం వచ్చేసరికి వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా వాదించుకోలేరు కాని అంటే వాడేం చెప్తుంటే నేను కొట్టాలి దీంట్లోనే ఉంటారు నిత్య జీవితంలో ఉంటారు పెళ్ళం పిల్లలు సుఖంగా అందులో ఉంటారు వేరే విషయం కానీ శాస్త్రం దగ్గరికి వచ్చేసరికి తార్కికులు సుఖంగా ఉండలేరు అలా అటువంటి సిద్ధాంతాలవి అటువంటి సిద్ధాంతాలవి కనుక ఇటువంటి యోగాన్ని శాస్త్రములో ఏ యోగాన్ని శాస్త్రంలో ఉపదేశిస్తుందో అటువంటి ఆ సమ్యక్ దర్శనానికి నమస్కారం చెప్పడం వల్ల ముముక్షువులైన వారు ఈ యోగాన్నే తెలుసుకోవాలి దీనికే ఆదరము కలిగించి ఉండండి అని చెప్తున్నారు ఆ నమస్కారం పెట్టడం వల్ల ఎవరు మన పరమ 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 గురువులు గౌడపాదాచారి అందువలన అస్పర్శయోగము యోగము అంటే ఏది అనే దాన్ని ఇంకొక హెడ్డింగ్ పెట్టి చెప్తున్నారు అద్వైత దర్శనానికి అస్పర్శయోగం అని పేరు అన్వర్థమవుతుంది అద్వైత దర్శనానికి అస్పర్శ అన్వర్థమవుతుంది ఎందుకంటే అవిద్యాకల్పితమైన ద్వైతం యొక్క అవస్థలో గ్రాహకమైన ఇంద్రియముల చేత అన్నిటినీ గ్రహిస్తుంటాయి కదా ఆ ఇంద్రియాల చేత గ్రాహ్యమైన విషయాలు ఏ తాకవచ్చు అజ్ఞానంతో అవిద్యా చేత కల్పించబడిన ద్వైతం యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంద్రియాల చేత విషయాల్ని తాకచ్చు కదా అద్వైత విషయాలు అద్వైత అవస్థలు దానికి అవకాశం ఉండదు అవకాశం ఉండదు ఇప్పుడు అలా మహాన్ మహానుభావులు ఉన్న అనుకోండి గంగవుడిని అలా నడిస్తే నీరు గంగ పారుతూ ఉంటుంది అటు కొండలు కనిపిస్తూ ఉంటాయి చెట్లు ఉంటూ ఉంటాయి కానీ వారి జ్ఞానం ఎక్కడ ఉంటుంది అద్వైతంలో తిరుగుతూ ఉంటుంది ఆ మనసు ఇంద్రియాన్ని తాకితే కదా విషయాల వైపు తాకడానికి వెళ్తుంది ఆ మనసు జ్ఞానంలో ఉంటుంది బాడీ కదులుతూ ఉంటుంది ఇంద్రియాలు చూస్తూ ఉంటాయి కానీ ఆ ఫోటో తీస్తు ఉంటుంది కానీ ఫోటో మాత్రం ప్రింట్ అవ్వదు ప్రింట్ రాదు అలా ఆ రకంగా అద్వైత అవస్థలో అవకాశం ఉండదు అస్పర్శయోగం అనేది బౌద్ధుల్లో ప్రసిద్ధమవుతుంది కాబట్టి అశ్వ అస్పర్శ యోగం అనేది బౌద్ధుల్లో ప్రసిద్ధ ప్రసిద్ధమవుతుంది కాబట్టి దానినే ఆచార్యులు కారికలో పరామర్శించారా అని ఆలోచిస్తున్నారు కొంతమంది కా ఆలోచిస్తున్నారు కొంతమంది ఆలోచించి పరామర్శలో దాన్నే చెప్పారు అని కల్పిస్తున్నారు కొంతమంది అయితే అది కల్పన మాత్రమై ఉంది ఎందుకు అంటే వేదాంత సిద్ధాంతాన్ని వివరించడానికి బయలుదేరిన ఈ గ్రంథంలో బౌద్ధ మతాన్ని నమస్కారపూర్వకంగా స్వీకరిస్తారా గౌడపాదాచార్యులు అలా స్వీకరించారు అంటే కొంతమంది దానికి అది ఉపహాస్యం అవుతుంది ఉపహాస్యం అవుతుంది అలాతశాంతి ప్రకరణంలో ఈ అలాతశాంతి ప్రకరణలో బౌద్ధుల పరిభాష శబ్దాలని వచన వ్యక్తి వచ్చిన వ్యక్తుల్ని అక్కడక్కడ ప్రయోగించడానికి కారణాన్ని మేము ఇంతవరకే ఏ ఉపవాదం చేస్తాం ఇంతవరకే ఉపవాదం చేస్తాం ఇంత ఇంతవరకే కనుక ఈ వివాదం ఇక్కడైతే అవసరం లేదు వాళ్ళు చెప్పిన దానికి అది ఉపహాస్యం వాళ్ళు చెప్పింది ఇక్కడ అవసరం లేదు ఇక్కడ స్పర్శ అనే శబ్దం ఉంది స్పర్శ అనే శబ్దాన్ని బాహ్యేంద్రియాల చేత విషయాలు తాకవచ్చు అని కదా అర్థం స్పర్శ అంటే బాహ్యేంద్రియాల చేత కంటికి రూపం స్పర్శ ఇలాగ అన్నీ అలాగా బాహ్యేంద్రియాల చేత విషయాల్ని తాకవచ్చు అని అర్థంలో మాత్ర మాత్రాస్పర్శాస్తు కౌంతేయ అని భగవంతుడు రెండు అధ్యాయంలో పద్నాలుగు శ్లోకంలో ఓ కౌంతేయ మాత్రాస్పర్శలు ఇక్కడ అంటే ఇంద్రియాలు స్పర్శలు అంటే విషయాలు ఈ రెండు అని చెప్తాడు కనుక స్పర్శాన్ కృత్వా బహిర్ బాహ్యాన్ గీతాభాష గీతలో ఐదు అధ్యాయ ఇరవై ఏడు ఏమని బాహ్య స్పర్శల్ని పక్కకు పెట్టు పక్కకు పెట్టు అంటే శబ్దాన్ని నెట్టివేసి వదిలిపెట్టి అని ఇలాగా ఇరవై ఏడులో చెప్పారు ఐదు అధ్యాయాలు మొదలైన చోట్లలో కనిపిస్తాయి అందువల్ల ఇంద్రియాలకి విషయాలకి స్పర్శ ఎక్కడెక్కడైతే ఉంటుందో భగవంతుడు కూడా చెప్పాడు కదా ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ అద్వైతానుభవమే అస్పర్శయోగం అనే అభిప్రాయంతో ఇంద్రియాలకి ఏ విషయాలకి స్పర్శ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఏ అటువంటి దాన్ని చెప్పిన దాన్ని ఆ అద్వైతానుభవము దాన్ని బట్టి అస్పర్శయోగం అన్నారు అటువంటి స్పర్శ లేనిది అందుకని నేను మాట అన్నాను కదా అలాంటి మహానుభావులు నడుస్తుంటే స్పర్శ ఉండదు నేను మనసు అటుపకు ఉండదు అది అస్పర్శయోగం ఆ అస్పర్శయోగం అనే అభిప్రాయంతో ఆచార్యులు అస్పర్శయోగం అని ప్రసిద్ధమైందని వ్రాసారని ఇక్కడ అలా కల్పించడానికి సరి అవుతుంది అలా కల్పించడానికి సరి అవుతుంది కానీ బౌద్ధులు చెప్పినట్లుగా అలా కల్పించకూడదు అలా కల్పించకూడదు మనకి భగవంతుడు చెప్పిన వాక్యాలు ఉన్నాయి ఇమం వివస్వతే యోగం అన్నాడు గీతలో నాలుగు ఒకటి ఈ యోగాన్ని నేను వివస్వతుడికి చెప్పి ఉన్నాను నేను వివస్వతుడికి చెప్పి ఉన్నాను వివస్థుతుడు ఎవరు చెప్పాడు మనువుకి చెప్పి ఉన్నాడు వచ్చిందా ఇలా వచ్చింది కనుక ఇక్కడ ఈ యోగాన్ని వివస్తుడు చెప్పి ఈ దర్శనాన్ని యోగమని పిలవడం ఈ భగవద్గీత నాలుగు అధ్యాయులు ఒకటో కార్యక్ర శ్లోకంలో కూడా మొదలైన స్థలాల్లో ప్రసిద్ధిగా ఉంది అందువలన ఇక్కడ అస్పర్శయోగం ఇది అలా స్పర్శ లేనిది ఈ యోగం పలానాలు చెప్పానని చెప్పి యోగం పేరుతో కూడా కృష్ణుడు చెప్పాడు కాబట్టి యోగం అస్పర్శయోగం అనేది బౌద్ధులు చెప్పే సమాధి విశేషమని ఊహించడానికి స్వల్పం కూడా అవకాశం లేదు వాళ్ళు అస్పర్శయోగం అంటే నిర్వాణం అంటారు చెప్పాను కదా అక్కడ సమాధులు అటు బౌద్ధులు చెప్పే సమాధి విశేషము అని ఊహించడానికి కూడా కుదరదు యోగం అంటే సమాధి విశేషం నిర్మాణం అన్న సమాధి అన్నా ఒకటే అని సజ్ఞాన వారు తీసుకొచ్చారు ఈ వీళ్ళు ఇప్పుడున్న వేదాంతులు ఎవరైతే ఉన్నారో మంచి మాట ఎత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధికి వెళ్ళి శూన్యాన్ని దర్శిద్దామని వెళ్తారు ఎంత చెప్పినా తర్కంతో ఇక్కడ మనం నిర్ణయించాం కానీ సమాధిలోనే శూన్యం అనేది మనకి నిర్ణయం అయిపోతుంది వీళ్ళేమో ఆత్మని చూద్దామని వెళ్ళారు ఆత్మసాక్షాత్కారం అక్కడ ఏ ఆత్మసాక్షాత్కారం అయిందా నువ్వు వచ్చే బయటికి చూసావా అంటే ఆనందంగా ఉంది సుఖంగా ఉందంట ఈ ఆనందం సుఖం అనేది వృత్తి కదా మనోనిగ్రహం దాంట్లో ఏం చెప్పాడు ఆ వృత్తి కూడా పోవాలి సుఖవృత్తి కూడా అన్నాడు కదా అందువల్ల అక్కడ ఆనందంగా ఉంది ఆనందం చూసి అంటే అక్కడ సుఖవృత్తి ఉంది కదా మన అక్కడ మనసు ఉంది కదా సమాధిలో మనసులో సమాధి ఉంది కాబట్టే నువ్వు ఆ వృత్తిని చెప్తున్నావు బయటకు వచ్చిన తర్వాత చెప్తావు చెప్తావు నువ్వు సుషిప్తులు ఏ రకంగా అక్కడ అజ్ఞానం ఉందంటావో ఇక్కడ కూడా మనస్సు అజ్ఞాన ముసులో ఉన్నట్టుగా లెక్క అక్కడ అయితే నువ్వు అజ్ఞానం ఉందని ఎందుకంటున్నావు అక్కడ నాకేమి తెలియదు అంటున్నావు ఇక్కడ నేను సుఖంగా ఉన్నాను తెలిసింది అంటున్నావు అందువల్ల ఇక్కడ అజ్ఞానం లేదు అక్కడ ఆనందం ఉంది కాబట్టి ఆత్మన్ కానీ ఆ వృత్తి మనసు ఉంది కదా అక్కడ కనుక ఈ రకంగా బౌద్ధులు చెప్పే సమాధి విశేషం ఊహించడానికి స్వభావం కూడా లేదు అద్వైత దర్శనమే అవివాదం అనడానికి ఆధారం ఏమిటి అనే దాన్ని మళ్ళీ ఇంకో పెట్టి చెప్తున్నారు ఇక్కడ కారికలో సర్వసత్వ హితోసుక అవివాదో అవిరుద్ధ అని రెండు విశేషాలు ఉపయోగించారు కారికాకారులు ఇక్కడ దీనివల్ల కనిపించే ధ్వని ఏమిటంటే బౌద్ధులు బౌద్ధులు అనేవాళ్ళు ఇక్కడ బౌద్ధులు అంటే వీళ్ళు మహావైనాసికులు శూన్యవాదులు మహావైనాసికులు వారి దర్శనమే సర్వ సత్వములకు సుఖతరం అవుతుంది హితర హితమవుతుంది అంటారు ఎందుకంటే అది బహుజనులకి సుఖతరమైనది హితమైనది అని పెట్టుకుని చేసేదని చెప్తూ ఉంటారు బహుజనులకి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే సమాధి రాజా అని ఒక గ్రంథం రచించారు అందులో తొమ్మిదో అధ్యాయుల్లో ఇరవై ఎనిమిదవది అందులో వాళ్ళు ఏం చెప్తారంటే అస్తితి నాస్తితి వివాదయేష ఉందా అందులో చూడు అస్తితి నాస్తితి వివాదయేషతి నాస్తితి వివాదయేష శుద్ధి అశుద్ధితి అయం వివాద అస్తి నాస్తి ఉన్నది లేదు అస్తి నాస్తి అంటే అస్థి అంటే ఉన్నది నాస్తి అంటే లేదు అనేది వివాదం శుద్ధి అశుద్ధి అనేది వివాదమే అంటారు అస్థి నాస్తి వివాదయేష ఇది వివాదమే అస్థి నా సుద్ధి లేదు శుద్ధి అశుద్ధి ఇది శుద్ధి అశుద్ధి అని అయం వివాద ఇది వివాదమే వివాదప్రాప్త నా దుఃఖం సామ్యతి వివాదాన్ని స్వీకరిస్తే దుఃఖం శాంతించదు వివాదప్రాప్త నా దుఃఖం సామ్యతి నా సామ్యతి దుఃఖం అంటే ఏంటి వివాదాన్ని స్వీకరిస్తే దుఃఖం శాంతి అవ్వదు అవివాద ప్రాప్త నా దుఃఖం నిరుద్యతే అవివాద ప్రాప్తి చేత దుఃఖం తొలగిపోతుంది ఏ అవివాద ప్రాప్తి చేత దుఃఖం తొలగిపోతుంది అని సమాధి రాజు అర్థందా దుఃఖం తొలిగిపోతుంది ఇలా బౌద్ధుల గ్రంథాలలో స్పష్టంగా చెప్పారు ఏది అవివాద ప్రాప్తి ఎక్కడ జరుగుతుందో అక్కడ దుఃఖం తొలగిపోతుంది అని సమాధి రాజా అనే దాంట్లో రాశాను వివాద ప్రాప్త నా దుఃఖం సామ్యతి వివాదం చే స్వీకరిస్తే దుఃఖం అనేది శాంతి అవ్వదు అవివాద ప్రాప్త నా దుఃఖం నిరుద్యతే అవివాద ప్రాప్తి చేత దుఃఖం నిరోధం అవ్వదు దుఃఖం ని తొలగిపోతుంది కదా నిరోధం అవ్వదు అని సమాధి రాజా తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఉంది బౌద్ధుల గ్రంథాల్లో ఇలా స్పష్టతరం చేశారు అయితే ఇది వాళ్ళు యుక్తి మాత్రం చేత అంటే తర్కం యుక్తి మాత్రం చేత వాళ్ళు అస్థి నాస్తి మొదలైన పక్షాన్ని నిరాకరించడం వల్ల అటువంటి ఆ దర్శనము అవిరుద్ధము అవివాదం అవుతుందనే దాన్ని మనసులో గట్టిగా చేసుకు చేసుకుని చెప్తున్నారు అయితే ఇలాగా అస్థి నాస్తి మొదలైన పక్షాలను నిరాకరించడం వల్ల అటువంటి దర్శనము అవిరుద్ధము అవివాదం అవుతుందనేది దాని మనసులో గట్టి చేసుకోవడం అనేది సాధ్యం కాదు కుదరదు ఎందుకంటే నిరోధ సమాధి ఈ నిరోధ సమాధి మొదలైన వైయక్తికానుభవ బలం చేత ఇది వైయక్తికా అనుభవం కదా ఇది జాతిక అను ఇది వైయక్తికానుభవ బలం అంటే వ్యక్తిగతమైన సాధన యొక్క బలం ఏది నిరోధ సమాధి అటువంటి వైయక్తికాలు బలం చేత సర్వసత్వములకి అంటే సర్వ ప్రాణులకి అంటే సర్వజనులకి సర్వజనులకి ఆ దర్శనము ఏదైతే ఉందో అది సుఖకరము హితము అవుతుంది అనేది అందరికీ అంగీకారం కాదు కదా అంగీకారం కాదు ఎందుకంటే అంగీకారం కాదు ఇక్కడ విధిశేఖర భట్టాచార్యులు ఆగమశాస్త్రము అనే సంస్కృత కారిక వ్యాఖ్యానంలో ఈ మతాన్ని విస్తారంగా ప్రతిపాదించారు ప్రతిపాదించారు అందులో ఆ దర్శనము అది వైయక్తికమవుతుంది ఇది మనం ఏమిటంటున్నాము సరువులకి హితకరము సుఖము అంటున్నాం అది మనం చెప్పే అస్పర్శయోగం వీళ్ళు చెప్పే అస్పర్శయోగము సమాధి అందులో నిరోధ సమాధి అక్కడ వాడికి అంటారు కదా అది వైయక్తికం సరువులకి మేము చెప్తున్న దానికి ఇది విరుద్ధం కదా ఆ మాట అందువల్ల అద్వైత దర్శనంలో అయితే అద్వైత దర్శనంలో అయితే ఎటువంటి కాల దేశాది పరిచ్ఛిన్నములైనటువంటి లేనటువంటి అద్వైతాత్మని మేము ఎలా తెలుసుకుంటామో తెలుసా అద్వైత ఆత్మని ఏ మేము ఎక్కడికే పోం సమాధిలోకి వెళ్ళాం ఏది ఉంది లేదు అదొక వివాదం ఉందని వాడు లేదని వాడు శుద్ధి అశుద్ధి ఏ ఆత్మశుద్ధుడు లేదా అశుద్ధుడైపోయాడు దేహేంద్రియాల్లో వచ్చి ఇలా వివాదం ఈ వివాదాన్ని స్వీకరిస్తే దుఃఖం శాంతి అవ్వదు అవివాద ప్రాప్తి చేత దుఃఖము పూర్తిగా నిరోధం అవ్వదు అని దాంట్లో చెప్పారు కదా కానీ అది నిరోధ సమాధి వైయక్తిక అనుభవం అందరికీ సమానం కాదు కానీ అద్వైత దర్శనంలో మేము ఆ రకంగా తీసుకోవటం లేదు అంటే ప్రపంచంలో దరికి దేవుడు ఉన్నా ఆత్మ ఉందా లేదా శుద్ధుడా అశుద్ధుడా అని ప్రపంచంలో పెట్టి మేము ఆలోచించట్లేదు మేము ఎలా ఆలోచిస్తున్నాము మా అద్వైత దర్శనము ఎటువంటి కాలము దేశము పరిచ్ఛేదము లేనటువంటిది మేము దేశకాలాల్లో ఉండి ఆలోచించట్లేదు దేశకాలాల్లో ఉన్న వస్తువు గురించి ఆలోచించట్లేదు మా వస్తువు దేశకాల పరిచ్ఛిన్నము లేనిది అది అద్వైతాత్మ అంతేగాని అనేక ఆత్మలు కాదు అద్వైతాత్మ అలాంటి ఆత్మని మేము దేంతో పరీక్షిస్తున్నామంటే మేము అవస్థాత్రేయ పరీక్ష అవస్థాత్రేయ పరీక్ష మొదలైన అనుభవసారి యొక్క బలము చేత సార్వత్రికానుభవ అవసానమైనట్లు చూపిస్తున్నాం అందువల్ల బౌద్ధులలో సమాధి అందు మాకు ఎటువంటి అనుభవం కలుగుతుంది అని అంటారండి సమాధిలోనే కలుగుతుంది ఇటువంటి అనుభవం అంటారు ఇటువంటి వైయక్తిక అనుభవాలు వాళ్ళకి కలిగాయి అనడానికి వాళ్ళే ప్రమాణం అయిపోతారు ఇక్కడ వైయక్తిక అనుభవం అంటే అది అర్థం అందరికీ ప్రమాణం అయిపోతుంది ఆ అనుభవం ఇటువంటి వైయక్తిక అనుభవం కలిగిన అనుభవాలు వాళ్ళకి అవి వాళ్ళకి వాళ్ళకే ప్రమాణం అవుతాయి సమాధిలో మాకు ఇటువంటి సుఖం కలిగింది ఇటువంటి అనుభవం కలిగింది ఇటువంటి అనుభవం కలిగింది అనేది ఎవడైతే వెళ్ళాడో వాడికే అనుభవం అవుతుంది అందరికీ కలగదు అది వాళ్ళకే ప్రమాణం వాళ్ళకే ప్రమాణమైతే వాటి ఆధారంతో అవివాదము అవిరుద్ధము అయినా సర్వసమ్మత దర్శనం ఏర్పడడం అనేది వాళ్ళకి అది ఆధారమైంది ఎందుకంటే వాళ్ళకి అది ప్రమాణమైంది అదేమో అవివాదము అవిరుద్ధమైన సర్వసమ్మత దర్శనం ఏర్పరచడం అనేది వీలు కాదు కదా అంటారు వేదాంతుల మతం నీ ఒక్కడి అనుభవాన్ని అందరికీ సమ్మతం ఎలా చెప్తావు అది కదా నీ ఒక్కడి అనుభవాన్ని అందరికీ సమ్మతం అని అందరికి ఎలా రుద్దుతావు అందరికీ అది అనుభవం అవ్వాలి కదా అప్పుడు సర్వసమ్మతం అనాలి కనుక అలా వీధి కాదు అని వేదాంతుల మతం ఎందుకంటే వస్తువాక్యము ప్రమాణం అవుతుంది వస్తువాక్యము ప్రమాణం అవుతుంది ఆ ప్రమాణం అవడం చేత అది అనుభవానికి సరిగా ఉందని కనబడినట్లు ఒక వస్తువాక్యం ఏదైతుందో ఇది విగ్రహము ఈ వస్తువాక్యము విగ్రహం అనే వస్తువాక్యము అది ప్రమాణానికి గోచరం అవుతుంది కదా ప్రమాణానికి గోచరం అవుతుంది అలాగే ప్రమాణానికి సరిగా ఇది పనానా శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము అని ప్రమాణానికి మనకి సరిగా ఉన్నట్లు కనబడుతుంది కదా అలా కనబడినట్లు దానికి అర్థం చేసుకోవాలి కానీ అనుభవ విరుద్ధమైన అర్థాన్ని కల్పించడానికి వీలు కాదు దానికి కదా వాక్యం కదా అది అంతే కానీ అనుభవ విరుద్ధమైన అర్థాన్ని కల్పించడానికి వీలు కాదు కానీ సార్వత్రికమైన అనుభవం ఉంది ఇక్కడ సార్వత్రికమైన అనుభవము ఇక్కడ ప్రమాణరాజు మాకు వస్తువును తెలుసుకోవడానికి ఇది ప్రమాణం అంతేనా ఈ వస్తువు తెలుసుకునేది ప్రమాణం అయినట్లు అలాగా మనం ఎలాగైతే ఇది కన్ను ప్రమాణమైందో అలా అర్థం చేసుకోవాలి అంతేగాని అనుభవ విరుద్ధంగా అనుభవ విరుద్ధంగా అర్థాన్ని కల్పించడానికి వీల్లేదు కదా ఇది ఇది కృష్ణుడు కాదు పాము అంటావా ప్రమాణంగా కనిపిస్తుంది కదా విగ్రహం ఇది పాము అని అంటాం అనం కదండి అలాగే ప్రమాణానికి వచ్చినది ఎలాగైతే మన వచ్చు స్థితిని కరెక్ట్గా తెలుసుకుంటాము అలాగే సార్ అది అందరి ప్రమాణానికి అలాగే కనిపిస్తుంది కదా అలాగే సార్వత్రికమైన అనుభవము ఇక్కడ ప్రమాణరాజం ప్రమాణరాజం శంకర భోగత్పాది మాత్రం దాన్ని చాటి చెప్పారు అందుకే ఈ దర్శనము అవివాదము అవిరుద్ధమై ఉంది మేము ఎలా తీసుకొస్తాం ఆ సార్వత్రిక అనుభవాన్ని అందరికీ అనుభవం అయింది ప్రమాణరాజం ఏంటి అవస్థాత్రయం మూడు అవస్థలు వారి జీవితం అంతా తల్లి గర్భం నుంచి మళ్ళా మళ్ళా కాటికి చేరేంత వరకు ఈ మూడవస్థులు ఇక్కడ జీవితం ఈ మూడవస్థులని పరీక్ష చేస్తాం ఈ మూడవ మూడవస్థుల యొక్క ఈ అవస్థాత్రే పరీక్ష మొదలైన ఈ మూడు యొక్క పరీక్ష చేత అనుభవం అనే ప్రమాణం ఆ అనుభవ ఆ మూడవస్థుల యొక్క అనుభవాన్ని తీసుకొని దాని యుక్తితో యుక్తితో ఆ యుక్తి బలంతో సార్వత్రిక అనుభవ సారమైనట్టు చూపిస్తాం అందువల్ల ఇక్కడ చెప్పిన ఈ రెండు విశేషాలు అంటే సర్వసత్వహితోసుక అంటే సర్వప్రాణులకి హితకరమైనది ఇది అవిరుద్ధం అవిరుద్ధ అని రెండు విశేషాలు అద్వైత దర్శనానికి అంగీకారం అవుతాయి అనేది ఆచార్యుల యొక్క ఆశయం బాగుందా ఆచార్యుల యొక్క ఆశయం ఇది వైయక్తికం కాదు అని ఇక్కడ చెప్పబడింది ఇక నెక్స్ట్ మూడు నాలుగు కారికలు వస్తున్నాయి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది వాదుల వైమత్యం అంటే వాళ్ళ వాళ్ళ మతం వాదుల వైమత్యం ప్ర వాళ్ళ వాళ్ళ మతాలు ఉన్నాయో ఆ వాదుల వైమత్యం ప్రదర్శన చేత అజాతవాద సిద్ధి మూడు నాలుగు ద్వైతుల వివాదం చేత అజాతివాది యొక్క సిద్ధి రెండు వందల పదిహేడు భాష్య భాగం కథం ద్వైతి న పరస్పరం విరుద్ధంతే ఇది ద్వైతులు ఒకరితో ఇంకొకరు విరుద్ధమైన వాదన చేస్తూ ఉంటారు వాదన చేస్తూ ఉంటారు అనేది మీరు చెప్తున్నారు కదా అది ఎలాగా అనేది అవతరణిక భాష్యం ద్వైతులు ఒకరితో ఒకరు విరుద్ధమైన వాదనలు చేసుకుంటూ ఉంటారు అది ఏ రకంగా వాదన చేసుకుంటారు అది చెప్పండి ఉచ్యతే చెబుతున్నారు భూతాయి వాదిన కెచి అభూత రే ధీరా వివదంతః పరస్పరం భూతస్య భూత సజాతి మిచ్చంతి వాదిన కేచి దేవహి అభూత్యాపరే ధీరా వివదంత పరస్పరం ఉన్నదానికే భూతస్య జాతిమిచ్చంతి భూతస్య అంటే ఉన్నదానికే జాతిమిచ్చంతి జాతి జన్మ ఉన్నదని కొంతమంది చెప్తారు ఉన్నదానికే జన్మ ఉందని కొంతమంది చెప్తారు వాదిన కేచిదేవహి కొంతమంది వాదులు మాత్రం ఇలా ఒప్పుకుంటున్నారు ఉన్నదానికే జన్మ ఉంది అని కొంతమంది వాదులు ఇలా మాత్రమే ఒప్పుకుంటున్నారు ఇంకొకళ్ళేమంటారు అభూత శాపరే ధీర వివదంత పరస్పరం దానికి జన్మ ఉందని ఇంకొక కొంతమంది అంటున్నారు కొంతమంది ధీరాహ అలాంటి ధీరులు చెప్తున్నారు అంటే ధీరాహ అంటే బుద్ధిమంతులు అంతే దాంతటే కదా వాళ్ళు అలా ఈ విధంగా ఒకరి తర్వాత మరొకరు వివాదం చేస్తూ ఉంటారు అని కారిక ఎలా వివాదం చేసుకుంటే చెప్పనండి ఇది ఇప్పుడు రెండు వందల పద్దెనిమిది భాష్య భాగం భూతస్య విద్యమానస్ వస్తున జాతి ఉత్పత్తిం ఇచ్చంతి వాదిన కేచిత్ ఏవీ సాంఖ్యా నా సర్వే ఏవ ద్వైతిన కొంతమంది భూత వస్తువుకి అంటే ఉన్న వస్తువుకి జాతిని అంటే ఉత్పత్తిని ఒప్పుకుంటారు పుట్టుకని ఒప్పుకుంటారు కొంతమందే వాదులు సాంఖ్యులు మాత్రము ఇలాగనే ఒప్పుకుంటారు కేచిత్ ఏవహి సాంఖ్య ఎవరు ఒప్పుకుంటారు ఇలాగా కొంతమంది అయిన వాదులు సాంఖ్యులు ఇలాంటి వాళ్ళు ఇలాగనే ఒప్పుకుంటారు అంతేకాని నా సర్వే ఏవైతున దళితులందరూ ఒప్పుకోరు మళ్ళీ అది నా సర్వే ఏవ దైతున దళితులందరూ మళ్ళీ ఒప్పుకోరు సాయంకులు మాత్రమే కొంతమంది సాయంకులు మాత్రమే ఒప్పుకుంటారు ఏది ఉన్న వస్తువుకి పుట్టుకుంటుందని వాళ్ళు ఒప్పుకుంటారు యస్మాత్ అభూతస్ అవిద్యమానస్య అపరే వైశేషిక నైయాయికా నైయాయికా ఎందుకంటే మరియు కొంతమంది వైశేషకులు కొంతమంది సాంఖ్యులు అలా ఒప్పుకుంటారు అందరు ద్వైతులు ఒప్పుకోరు మిగతా ద్వైతులు ఏమంటారు మీ అందరూ ద్వైతులే కదా ఒక్క ఆ ద్వైతులు తప్ప ఇంకో వైశేషకుల ద్వైతులు ఏమంటారు దైతులు అంటే అనేక ఆత్మలను ఒప్పుకున్న వాళ్ళు అది పెట్టుకోవాలి కొంతమంది ద్వైతులు ఏమంటారు వాళ్ళు ద్వైతులు ఎవరు వైశేషికులు నై్యాయికులు అన్నాడు ఆ వైశేషికులు నై్యాయికులు అభూతానికి అంటే లేనటువంటి వస్తువుకి పుట్టుకని ఒప్పుకుంటారు వీళ్ళు ఉన్నటువంటి వస్తువుకి పుట్టుకని సాంఖ్యులు కొంతమంది ఒప్పుకుంటారు అంటే వాళ్ళు ఒప్పుకుంటారు వీళ్ళు ఏమో లేని దానికి ఒప్పుకుంటారు వైశేషికులు నై్యాయికులు ఇచ్చారు వైశేషికులు నై్యాయికులు సాంఖ్యులు సత్కార్యవాదులు వైశేషికులు నై్యాయికులు అసత్కార్యవాదులు గౌడపాదవులు గౌడుపాదులు మరియు భగవత్పాదులు ఇక్కడ వారిద్దరూ వైశేషికులు సాంఖ్యులు బౌద్ధులు జైనులు మీమాంసకులు మొదలైన వాళ్ళ మతాలని అక్కడ కూడా ఖండిస్తూ ఉంటారు ఈ ఖండన యొక్క ప్రయోజనం ఏమిటి ఇలా ఖండిస్తున్నారు కదా వైశేషకులు సాంఖ్యులు బౌద్ధులు ఇక్కడి నుంచి అవి మొదలవుతుంటాయి బౌద్ధులు జైనులు మీమాంసకులు ఎన్నెన్నో మతాలు అక్కడక్కడ అలా ఖండిస్తూ ఉంటారు అసలు మన వేదాంతం ఉండడానికి ముందుకి ఈ ఎందుకు అండి బాబు చక్కగా అలా ఉండిపో ఉండిపోవచ్చు కదా ఇవన్నీ గోల తెలుసుకోవడం ఎందుకు ఖండన వినడం ఎందుకు ఇవన్నీ గౌరవపాదులు చేస్తుంటారు భగవత్పాదలు చేస్తుంటారు ఈ ఖండన యొక్క ప్రయోజనం అనే ఏమిటి అనే దాన్ని విచారపూర్వకంగా తెలియవలసి ఉంది ఎందుకంటే శూన్యవాదులు సాంఖ్యులు వైశేషికులు వాళ్ళ వాళ్ళ మతం ఒక్కటే సరి అయింది అని నిరూపించడం కోసం పరమతాల్ని ఖండించి తీరవలసి వస్తుంది వాళ్ళకి కదా మా మతమే గొప్పది అన్నప్పుడు వాళ్ళు పరమతాలు ఖండించాలి ఖండించకపోతే వీళ్ళ మతం గొప్పది అని అలా ప్రచారం అవుతుంది అందులో ఖండించి తీరాల్సి వస్తుంది అలాగా ఇక్కడ అద్వైతుడికి మాత్రం ఈ ఖండన యొక్క అవసరం లేదు చెప్పండి అద్వైతుడికి అవసరం లేదు ద్వైతులకి ద్వైతము సత్యంగా ఉంటుంది అదే పరమార్థ సత్యం కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని స్థాపించిన తరువాత కూడా వాళ్ళకి పరమా పరమ పరమతం యొక్క దుష్టము పరమా పరమతము సరి కాదు అది దుష్టమైనది అని చూపించడం ఇంకా మిగిలిపోతుంది వాళ్ళకి వాళ్ళకి ద్వైతం అంతా పరమాత్మ సత్యం కాబట్టి వాళ్ళ సిద్ధాంతం స్థాపించాలి స్థాపించాలన్నప్పుడు అప్పుడు తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంకా అలా పరమాత్మ దుష్టమని చూపించాల్సి వస్తూ ఉంటుంది అందుకని ద్వైతం మధ్యులు రామానుజులు వాళ్ళు అప్పుడు అలాగే వీళ్ళందరూ ప్రచారం తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మనం చేయవలసిన ఏం ప్రచారం చేస్తారు అద్వైత ప్రచారం ఎవరు శంకరాచార్య మఠాలు ఏం చేయట్లేదు కదా కుంకుమ ఇవ్వడం పూజలు చేయడం హారతి ఇవ్వడం ఏ ఇదే వీళ్ళు వీళ్ళు దైత కింద ప్రచారం కింద వెళ్తున్నారు అయితే వీళ్ళు ఏమంటారంటే కర్మకాండ వేదం చెప్పిన కర్మకాండ ప్రచారం చేస్తున్నా అంటారు అంతే మీమాంసకులు చేస్తారు ఏదో అలా వెళ్ళిపోతుంది బండి మీమాంసకులు చేస్తారు కానీ వీళ్ళు అలాగే వెళ్తున్నారు అది వదిలియండి మొత్తానికి ఇక్కడ పరమతం అని చెప్పడానికి ప్రచారం చేయవలసి వస్తుంది ద్వైత మతస్థులు కానీ అద్వైతుల దృష్టిలో అద్వైతుల దృష్టితో ద్వైతమంతా మాయాకల్పితమే ఉంటుంది విచిత్రం ఏమిటంటే కాలం మారింది కాబట్టి కానీ ఎవడైనా మోహాన్ని పోగొట్టుకొని ఒక విరక్తి కలిగిన వాడు వాడు తారసపడినా లేకపోతే వాడు అడిగినా అప్పుడు అద్వైత జ్ఞానం బోధించాలి అది అద్భుతమైన వేదాంతం వాడికి ఆ ఉపాధికి ఆ పూర్వ పూర్వజన్మ పుణ్యం చేత ఆ ఉపాధికి ఆ ప్రశ్నలు ఆ జవాబులు ఆ కుతూహలం కలిగింది చెప్పాలి ఇప్పుడు కలికాలు కనుక ఈ అద్వైతాల దృష్టితో ద్వైతమంతా కల్పితమే ఉంటుంది వాళ్ళకి సత్యమే ఉంటుంది సత్యమని ఎలా తీర్మానించారు అంటే వేరే విషయాలు భోళ్ళు వస్తాయి ఇప్పుడు రాకపోతాయి అవన్నీ సత్యమని ఎలా చెప్తారని కానీ మనం తెలుసుకున్నాం అద్వైతు దాంట్లో ద్వైతమంతా ఎలా మాయా కల్పితమవుతుందో చెప్తాం ఇంకా మనం చెప్తాం కనుక ఈ కల్పి ఈ అటువంటి కల్పిత ద్వైతం నుండి అద్వైతానికి ఏం ప్రమాదం ఉంటుంది మనం మాయాకల్పితం చెప్తాం కదా అటువంటి మాయాకల్పితం దైత్వం నుండి అద్వైతానికి ఏం ప్రమాదం ఉంటుంది ఉండదు అని మూడో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిదిలో చెప్పాడు గుర్తుందో లేదు కదా అందువలన అద్వైతాన్ని స్థాపించడం వల్లనే ద్వైతాన్ని ఖండించినట్లు అయిపోతుంది మళ్ళీ అద్వైత ప్రచారం కొత్తగా ఏమి ఉండదు అయిపోతుంది ఇలా ఉన్నా కూడా ద్వైతాన్ని వేరువేరుగా ఖండిస్తున్నారు కారికాకాలు అయిపోయింది కదా ఖండించడానికి ఏం లేదు కదా అయినా కారికాకాలు ఖండిస్తున్నారు ఎందుకు ఖండిస్తున్నారు ఇలాగ మరి ఆ కారికాకాలు ఖండిస్తున్నారు భావోత్పాదులు వారు చూపిస్తున్నారు వీరిద్దరు ఎందుకు చూపిస్తున్నారు ఇలాగా ఎందుకంటే ద్వైత సిద్ధాంతాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ద్వైత బుద్ధి రాగద్వేషాలకి కారణమే ఉంది కాబట్టి అందువల్ల చూపిస్తున్నారు అంటే మూడు పదిహేడు పదిహేడవ తారీఖులో నూట అరవై ఏడు భాషలు చెప్పాం మరి ఇది అంతా ఎందుకండి మాకు మాకు ఎందుకు ఇది విరుద్ధంగా ఉంది పోని ద్వైత సిద్ధాంతం ఒకరికొకరు విరుద్ధంగా ఉన్నారు వాళ్ళ ద్వైత బుద్ధి అంతా కూడా రాగద్వేషాలకు కారణమే ఉంది మాకు ఎందుకండి ఇది అంటే ముముక్షువులు తెలుసుకోవడానికి దైతము వేద విరుద్ధమైన కుదృష్టిని అవలంబించి ఉన్నది ముముక్షులు తెలుసుకోవాలి ఎందువల్ల ముముక్షులు తెలుసుకోవడానికని భగవత్పాదులు వారు అలాగే కారికాకారులు గౌడపాదాచారులు వారు ముముక్షులు తెలుసుకోవడానికి దైతులు విరు వేద విరుద్ధమైన కుదృష్టిని అవలంబించారు వేద విరుద్ధమైన కుదృష్టిని అవలంబించారు అలా అవలంబించడం వల్ల వాళ్ళ దర్శనాలు సరి అయిన విచారక్రమంతో పరీక్షిస్తే అవి సరి అయినవి కావు అని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి వారు చెబుతున్నారు అర్థందా ఎందుకంటే ఇవి తెలుసుకుంటే ఇంకా ద్వైతం అనే మోహము ఎప్పుడూ ఇంక ఉండదు అవి తెలుసుకుంటే అజాతవాదం అనే దాని మీద మనకి సిద్ధి కలుగుతుంది జీవుడు పుట్టనే లేదు ఏ అసలు ప్రపంచం అనేది మిథ్య లేనిది ఉన్నట్టుగా తోస్తుంది జీవుడికి పుట్టుక లేదు ఉన్నది అద్వైతమే అనేది మనకి నిజమని బాగా అర్థమైన ఈ దీనివల్ల ఏమవుతుంది దీని వల్ల వాళ్ళ దర్శనాలు మనం చేయడం వల్ల సరియైన విచారక్రమంతో పరీక్ష చేయిస్తారు గొడుపాదారు వాళ్ళల్లో వాళ్ళే ఎలా తగులు ఆడుకుంటున్నారో చూపిస్తారు అలా చేస్తే అవన్నీ అబద్ధం తెలుస్తుంది మనకి పుట్టుకలేని మాయాకల్పితమైన జగత్తు పుట్టుకలేని ఈ ఆత్మ అజం ఉన్నది ఒకటే అనేది కన్ఫర్మ్ ఇక్కడ అవుతుంది అందువల్ల ఇక్కడ కొంతమంది వైశేషికులు నైయాయికులు ఆ అభూతానికి లేనటువంటి వస్తువుకి పుట్టుకుంది అని అంటారు కొంతమంది సాయంక్యమో ఉన్న వస్తువునే పుడుతుంది అంటారు ధీరాహీమంతీ ఎవరి వాళ్ళు ీరా ధీమంత ధీరులు ధీమంతులు ఎవరు వైశేషికులు నైయాయికులు వైశేషికులు నైయాయికులు ఇది ఆ అది అనమాట వ్యంగ్యం ప్రాజ్ఞాభిమానిన ఇది అర్థ చెప్పారు దానికి అర్థం ఇది వ్యంగ్యం అని ఎందుకన్న అంటే ప్రాజ్ఞాభిమానిన ఇది అర్థ తామే తెలిసిన వాళ్ళము మేమే గొప్పవాళ్ళము అని అభిమానం గలవాళ్ళు అందుకని బుద్ధిమంతులు వివదంత విరుద్ధం వదంత హి అన్యోన్యం ఇచ్చి జేతం ఇది అభిప్రాయ ఈ విధంగా వీళ్ళు నుంచి పుట్టింది లేని దాని నుంచి పుట్టుకుంది అని వివాదం చేస్తూ విరుద్ధంగా వాదిస్తూ విరుద్ధం వదంత విరుద్ధంగా వాదిస్తూ ఒకరినొకరు అన్యోన్యం ఒకరినొకరు ఇచ్చంతి జేతుం ఒకరినొకరు జయించాలని ఇచ్చ కలవాళ్ళై ఉంటారు వీళ్ళు అనే అభిప్రాయం ఎప్పటి తన పక్షాన్ని గొప్పదైనది మాదే చాలా గొప్పదైనది అని సాధించడానికి మరొక పక్షాన్ని ఖండించే చర్చిని వీళ్ళు ప్రారంభిస్తారు చర్చిని నైయాయికులు ఈ చర్చిని ఏమంటారు నైయాయికులు జల్ప కథ అంటారు జల్పం ఉంది అది నైయాయికుల్లో జల్పం ఇవన్నీ ఉంటాయి వైశేషికులది నైయాయికులది ఒకటే ఒకటి అన్నిను అణువుల నుంచి అన్నిను ఇవే కొన్ని నైయాయకుల్లో ఎక్కువ జల్పం అంటారు జల్పకథ అంటారు తర్వాత చెప్తా అది ద్వైతులు జల్పము అనే దాన్ని ముఖ్యంగా పెట్టుకుని తర్కాన్ని ఉపయోగిస్తారు అద్వైతుల్లాగా తత్వార్థ నిర్ణయానికి ఉపయోగించరు వాళ్ళు తత్వార్థ నిర్ణయానికి ఉపయోగించరు ద్వైతులు జల్పముని ముఖ్యంగా పెట్టుకుని తర్కాన్ని ఉపయోగిస్తారు తర్కాన్ని ఉపయోగిస్తారు దాన్ని ముఖ్యంగా పెట్టింది జల్పాన్ని ఏది వాదంలో అద్వైతులాగా తత్వ ఉపయోగించిన వాడు అది ఇక్కడ వాళ్ళకి మనం జల్పాన్ని ఉపయోగిస్తారు జల్పమనే తర్కాన్ని ఉపయోగిస్తారు అని ఇక్కడ ఉన్నదే పుడుతుంది అనేవాడు సత్కార్యవాదు సాంఖ్యులు ఉన్న ప్రధానమే జగత్తుగా పరిణమిస్తుంది అంటారు శైవులు వైష్ణవులు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్కార్యవాదులే వాళ్ళు సత్కార్యవాదులే వేదాంతులు కూడా వ్యవహార దశలో సత్కార్యవాదులే వాళ్ళు కూడా పరమార్థ దశలో అజాతవాదులు వాళ్ళు ఇంకా అసత్తు అసత్ అంటే బొత్తిగా అస్సలు లేనిదే కార్యరూపాన్ని దాలుస్తుందని చెబుతూ ఉంటారు వాళ్ళు అసత్కార్యవాదులు అస్సలు లేదు కానీ కార్యరూపం అంట కారణం లేదు కానీ కార్యరూపం అంట అంటే కారణంలో కార్యం లేదు కార్యరూపం వస్తుందంట అస్సలు లేనే లేదు కార్యరూపం దళిస్తుందంట వీళ్ళు ఏమంటారు జగత్తుకి పరమాణువులు కారణమంటారు ఈ తార్కికులు బౌద్ధులు శూన్యము కారణము అని బౌద్ధులు చెప్తారు ఇద్దరు అసత్ శూన్యం శూన్యమని చెప్పిన ఏ పరమాణువు అని చెప్పినా ఇద్దరు కార్యవాదులు ఎందుకంటే కార్యము అసలు లేనే లేదు బొత్తిగా కార్యం వచ్చింది అంటారు లేని పుట్టిందని వాడు అంటారు వీళ్ళు కూడా శూన్యమే ఉంది అసలు పరమాణువులు కూడా కాదు శూన్యమే ఉంది అందువల్ల కా శూన్యమే కారణమనే బౌద్ధులు శూన్యమే కారణం అంటారు శూన్యం అంటే ఏది లేదు కదా అంటే ఏవి లేని నుంచి పుట్టిందని వాళ్ళు అంటారు అసత్కార్యవాదులు ఇక్కడ సత్కార్యవాదులు ఏమంటారంటే అసత్తు అంటే బుద్ధిగా లేనిది అని అర్థం అసత్తే కార్యరూపం దాలుస్తుంది అని అంటారు ఇది కుదరదు ఇది కుదరదు అంటారు సత్కార్యవాదులు ఎవరిని వీళ్ళని అసత్కార్యవాదుల్ని సత్కార్యవాదులు అంటారు ఎందుకంటే గొడ్రాలకి పిల్లాడు పుట్టాడు అని చెప్పినట్లు అవుతుంది చెప్తే అందులో అందులో ఉత్పత్తే లేదు ఆ గొడ్రాలకి ఆ ఆర్థానికి పిల్లాడు పుట్టాడు అనేది ఎలాగో అలాగే చెప్పినట్లు అవుతుంది అందువల్ల అసత్తు కార్యరూపం దాల్చదు అని అసత్కార్యవాదుల్ని సత్కార్యవాదులు ఖండిస్తారు అసత్కార్యవాదులు ఏమంటారంటే సత్తు అంటే ఉంటుంది ఉన్నది ఉండేది సత్తు ఆ ఉండేది ఉండనే ఉంటుంది ఉండనే ఉంటుంది కదా మీరు సత్కార్యం ఏమిటి సత్ అంటే ఉన్న వస్తువు పుడుతున్నాను కదా ఉన్నది ఉండే ఉంటుంది కదా మళ్ళీ అది ఎందుకు పుట్టాలి మీరు ఉన్నదే అంటున్నారు ఉన్నది ఉందే కదా మళ్ళా పుట్ పుట్టుకునేందుకు చెప్తారు మీరు మళ్ళీ ఎందుకు పుట్టాలి అది లేనిది పుడుతుందంటే అర్థం ఉంది ఉన్నది పుట్టడం ఏంటారు బాబు ఉందంటున్నావా మళ్ళా పుట్టడం ఏంటి అందువల్ల సత్కార్యవాదము ఏ సరికాదు సత్కార్యవాదాలని అసత్కార్యవాదు ఖండిస్తారు ఉన్నది పుట్టదు లేనిది పుట్టదు అని వీరి మతాల వల్ల ఏది పుట్టలేదు అనే వాదం సిద్ధిస్తుందని గౌడపాదాచలు చెప్పబోతున్నారు ఏ తైహి చెప్పబోతున్నారు సహనా బవతూ సహనో భునక్తూ సహ వీర్యం శాంతి